వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ ఉచితం ఆవిస్ హాస్పిటల్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్। ఉత్తర కొరియా పేరుకు చిన్న దేశం కానీ ప్రపంచ దేశాలను ఒడికిస్తుంది ఆ పేరు। కారణం వాళ్ళ దగ్గర ఉన్న అణ్వాయుద సంపద ఇక ఆ దేశ అధ్యక్షుడి నియంత పాలన కిమ్ జోంగ్ ఉన్ ఏమి చేసినా అది ఒక సెన్సేషన్। నిజానికి కిమ్ చేసే ప్రతి పని ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి। ఆయన నియంతలా దేశాన్ని పాలిస్తారంటూ ప్రపంచ మీడియా కోడై కూస్తూ ఉంటుంది కానీ వాస్తవాలు తెలియదు। ఆ దేశానికి సంబంధించిన విషయాల గురించి ప్రపంచానికి తెలియడం చాలా అరుదు। మిగతా దేశాధినేతలతో పోలిస్తే ఆయన కుటుంబ సభ్యులు సైతం అంతగా బయట కనిపించరు। అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన భార్య కుమార్తెతో మెరిశారు। ఉత్తర కొరియా మిలిటరీ 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉత్తర కొరియా రాజధాని పోంగ్యాంగ్ లో సైనిక కవాతు నిర్వహించారు। ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఇతర ఆయుధాలను ప్రదర్శించారు। ఈ పరేడ్ కు ముందు అత్యున్నత సైనికాధికారుల సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశానికి కిమ్ భార్య రీ సోల్ జూ తో పాటు కుమార్తె కిమ్ జోయో తో కలిసి ఆయన హాజరయ్యారు। కూతురుతో కలిసి కిమ్ కనిపించడం ఇది ఐదోసారి। అయితే ఇటీవల కాలంలో కుమార్తెను ఎక్కువగా బయటకు తీసుకురావడం వెనక దేశ పగ్గాలు ఆమెకు అప్పగించాలని కిమ్ ఆకాంక్షిస్తున్నారని వార్తలు వస్తున్నాయి। ఇక ఈ మధ్య కిమ్ కి ఆరోగ్యం బాలేదన్న వార్తలు కూడా రావడంతో కూతుర్ని తదుపరి గద్దెనెక్కించేందుకు ఆమెను తన వెంట తీసుకొస్తున్నాడని అంతర్జాతీయ మీడియా అంటోంది। అయితే ఈ సమావేశానికి భార్య రీసోల్ పై ఇప్పుడు మీడియా కన్ను పడింది। ఆమె మెడలో వేసుకున్న నెక్లెస్ పై అంతా చర్చించుకుంటున్నారు। ఈ సైనిక కవాతుకు సంబంధించిన ఫోటోల్ని తాజాగా దేశ మీడియా విడుదల చేసింది। ఆ ఫోటోలో కిమ్ భార్య రీసోల్ మెడలో ధరించిన నెక్లెస్ గురించి చర్చనీయాంశమైంది। ఆ నెక్లెస్ ను పరిశీలించి చూస్తే అందులో ఓ లాకెట్ కనిపిస్తోంది। ఆ లాకెట్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మిసైల్ ఆకారంలో ఉండడంతో మీడియాలో కదలు కదలుగా కథనాలు మొదలయ్యాయి, ఫోటోలు వైరల్ అయ్యాయి। అయితే బీబీసీ పేర్కొంటున్న ప్రకారం ఆ లాకెట్ రూపం గత ఏడాది ప్రయోగించిన హాసాంగ్ బాలిస్టిక్ క్షిపణిని పోలి ఉందని చెప్తోంది। అయితే సోషల్ మీడియా నెటిజన్లు దీన్ని న్యూక్లియస్ గా సంబోధిస్తున్నారు। మరి ఆమె అది ఎందుకు వేసుకుంది, దాని కాస్ట్ ఎంత అనేది మాత్రం ఎక్కడా బయటకు రావడం లేదు। కాగా కిమ్ జోన్ కు ముగ్గురు పిల్లలు, ఆయన ఎక్కువగా చిన్న కుమార్తెతోనే కనిపిస్తూ ఉండడంతో తదుపరి ఆమె దేశాధినేత కానుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి। ఆ సైనిక సమావేశంలో గౌరవ స్థానం కల్పించడం, అక్కడ మీడియా సైతం గౌరవమైన ప్రియమైన అని సంబోధించడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్టు అవుతోంది। తన చర్యలతో అగ్రరాజ్యం అమెరికానే వణికిస్తున్న కిమ్ పై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో చెప్పండి।